నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర రాజోలు నియోజకవర్గం పొదలాడ నుండి పునఃప్రారంభం కాబోతుంది. యాత్రను విజయవంతం చేయాలని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు గారు పిలుపునిచ్చారు. ఆలమూరు మండలం కొత్తూరు సెంటర్ ఎస్డిఆర్ ఫంక్షన్ హాల్ నందు జరిగిన సమావేశంలో సత్యానందరావు మాట్లాడారు. మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు 27వ తేదీ తాటిపాకలో జరిగే బహిరంగ సభకు కొత్తపేట నియోజకవర్గం తరఫున పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాను. సమయం తెలిసిన తర్వాత మధ్యాహ్నం బహుశా బయలుదేరి 3 గంటల కన్నా మనం తాటిపాక చేరాల్సి ఉంటుంది. దాన్ని బట్టి 1 గంట 2 గంటల మధ్య రావులపాలెం చేరుకుని అక్కడి నుంచి అందరూ 4 మండలాల నుంచి కలిసి తాటిపాక సెంటర్కి వెళ్ళి లోకేష్ గారి యొక్క యువగాలం తిరిగి పునఃప్రారంభం సందర్భంగా పెద్ద ఎత్తున దాన్ని విజయవంతం చేయాలని, దానికి మీ అందరూ కూడా బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. జై 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 జై